హలో అండి ఈరోజు మనం బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూద్దాము ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగు నార్మల్గా పెట్టేద్దాము బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ పెడదాము దానికోసం ఫస్ట్ మనం లైనింగ్ని ఇలా పరుచుకోవాలి మనకి ఆపోజిట్లో రెండు కూడా ఓపెన్స్ ఉండాలి మన వైపుకి ఫోల్డింగ్ ఉండాలన్నమాట ఫస్ట్ దీనికి మనం కింద వైపున హాఫ్ ఇంచ్ మార్జిన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత నడుము లూజు తీసుకోవాలి ఇప్పుడు ఇది నాలుగు మడతల మీద మనం కొలుస్తాము సో మనకి మొత్తం నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ఉంది ముప్పై రెండు ఇంచుల్లో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు పెట్టాను ఎనిమిది ఇంచులు పెట్టిన తర్వాత ఇంచులు ఎక్స్ట్రా అనేది నేను ఖర్చు కోసం పెట్టాను అనమాట ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు పద్నాలుగున్నర ఇంచులు ఉంది నేను ఇక్కడ పదిహేను ఇంచులు పెడుతున్నాను అనమాట పై వైపున హాఫ్ ఇంచు షోల్డర్ ఖర్చు కోసం పోతుంది ఇలా పదిహేను ఇంచుల దగ్గర మొత్తం పొడవు మార్క్ చేసుకొని బాక్స్ డ్రా చేసుకోవాలన్నమాట లూజ్ ఎంతైతే పెట్టుకున్నామో ఆ లూజు ఎంతైతే పొడవు పెట్టుకున్నామో అంత పొడవు దగ్గర స్కేల్ స్కేల్ తోటి ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ కదా మామూలుగా బోట్ నెక్ అంటే అందరూ సెవెన్ ఇంచెస్ పెడతారు నేనైతే ఇక్కడ సెవెన్ ఇంచెస్కి టూ పాయింట్స్ అనేది తక్కువ పెడుతున్నానండి కొంచెం జారినట్టు వస్తుందనమాట అందుకని నేను సెవెన్ ఇంచెస్కి టూ పాయింట్స్ తక్కువ పెట్టాను అండ్ ఎక్కడైతే మనం ఆరు ముక్కలు ఇంచు షోల్డర్ పెట్టామో అక్కడి నుంచి మూడు ఇంచులు షోల్డర్ పెట్టాను అనమాట షోల్డర్ విత్ ఆరు ముక్కలు ఇంచు వచ్చేసి షోల్డర్ మొత్తం పెట్టాము అండ్ మిడిల్ షోల్డర్ వస్తుంది కదా దానికోసం వచ్చేసి మూడు ఇంచులు పెట్టాను అనమాట ఇప్పుడు వచ్చేసి చంక డౌను ఏడు ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి చంక డౌను ఏడు ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి ఇప్పుడు ఆ బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత కార్నర్లో ఒకటిన్నర ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని చంకకి రౌండ్ డ్రా చేయండి ఇప్పుడు మనకి చంక భాగం అయిపోయింది ఇప్పుడు నెక్ నెక్ వచ్చేసి మనకి మూడున్నర ఇంచులు పెట్టుకోవాలండి నెక్ డౌను బోట్ నెక్ కదా మూడున్నర ఇంచులు పెట్టుకొని ఒక బాక్స్ డ్రా చేసుకొని అందులో ఈ బోట్ నెక్ షేప్ అనేది ఇచ్చేయండి బోట్ నెక్ షేప్ అనేది ఇచ్చేయండి మూడున్నర ఇంచు లేదా నాలుగు ఇంచులు పెట్టుకోవచ్చు బోట్ నెక్ ఇప్పుడు నేను ఎక్కడైతే రౌండ్గా డ్రా చేసానో అక్కడి నుంచి ఒక మూడు ఇంచులు చూస్తున్నారు కదా అక్కడి నుంచి ఒక మూడు ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకొని అక్కడ నుంచి కిందకి వాటర్ డ్రాప్ లాగా షేప్ ఇస్తాను అనమాట మిడిల్లో ఒక హోల్ లాగా వస్తుంది ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే ఇలా మిడిల్లో లాగా పెట్టుకోవచ్చు లేదంటే పైన బోట్ నెక్ డ్రా చేసే కదా సేమ్ ఆ బోట్ నెక్ డ్రా చేసినట్టే కటింగ్ చేసేసుకోండి ఇక్కడ మిడిల్లో మాత్రం హోల్ అనేది మీ మీ ఇష్టం అనమాట ఆప్షనల్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే ఫస్ట్ మనం కట్ చేస్తున్నాం కదా బోట్ నెక్ ఇలా అయినా పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ వేసామో అలానే ఈ బ్లౌజ్ని కట్ చేసేయండి ఎక్కడికక్కడికి స్టాప్ చేసేయండి లైనింగ్ అనేది లేదంటే వేస్ట్ అయిపోతుంది క్లాత్ ఇప్పుడు మిడిల్లో వాటర్ డ్రాప్ లాగా షేప్ చేశాను కదా అది కూడా నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను ఈ లైనింగ్ వచ్చేసి నేను మీటర్ తీసుకున్నాను బట్ ఇది కట్ చేసేటప్పుడు మనకి బ్లౌజ్ పీస్ సరిపోక నేను హాఫ్ హ్యాండ్స్ తీసుకున్నాను నార్మల్గా అయితే ఫుల్ హ్యాండ్స్ కోసం లైనింగ్ అందుకని అందుకనేది మీటర్ లైనింగ్ ఉందనమాట సో బ్లౌజ్ పీస్ సరిపోదని హాఫ్ హ్యాండ్స్ ఇప్పుడు ఈ బ్లౌజ్ని నాలుగు మడతలుగా వేసుకోవాలి మనం ఎలా అయితే పరుచుకొని ఉన్నామో ఆ బ్లౌజ్ని సేమ్ నాలుగు మడతలు వేసుకున్న తర్వాత కింద వైపున కొంచెం మార్జిన్ వేసుకొని కట్ చేసేయండి క్రాస్గా ఉందనమాట ఆ క్రాస్ అనేది నేను కట్ చేసేస్తున్నాను సమానంగా అండ్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ కింద వైపున మార్జిన్ వేసాను అలా మార్జిన్ వేసిన తర్వాత అక్కడ నుంచి హ్యాండ్ పొడవు వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అనమాట ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోండి పై వైపున ఖర్చు కోసము ఇలా పెట్టుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసుకొని హ్యాండ్ డౌన్ కోసము పై నుంచి కిందకి మూడున్నర ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి హ్యాండ్ డౌన్ కోసం పై నుంచి కింద వైపుకి మూడున్నర ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ కొంచెం లూజ్గా పెడుతున్న హ్యాండ్ లూజు చంక చుట్టూ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ నుంచి ఎయిట్ ఇంచెస్ వరకు చక్కగా ఒక లైన్ వేసుకొని ఇప్పుడు హ్యాండ్ కూడా పై నుంచి హ్యాండ్ డౌన్ తీసాం కదా అక్కడ వరకు ఒక మార్క్ పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది కట్ చేసేయండి కట్ చేసి చంక దగ్గర ఒక టక్స్ మిడిల్ ఒక టక్స్ హ్యాండ్స్కి అండ్ ఖర్చు హాఫ్ ఇంచ్ పెట్టాం కదా అక్కడ ఒక టక్స్ పెట్టుకోండి ఇప్పుడు ఈ హ్యాండ్స్ రెండు కూడా ఓపెన్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత చంక దగ్గర టక్స్ పెట్టాం కదా అక్కడ నుంచి మిడిల్ షోల్డర్ దగ్గర ఒక టక్స్ పెట్టాం కదా అక్కడికి ఇప్పుడు మనం ఫ్రంట్ లోతు తీయాలి పైకి వెళ్ళేసరికి తేలిపోయినట్టుగా లోతు తీయాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నా కదా బ్లౌజ్కి ఇలా వస్తుంది ఇలా రావాలన్నమాట అండ్ హ్యాండ్ లోత్ అనేది మనకి ఈ లెవెల్లో ఉండాలండి సో ఇప్పుడు మనకి హ్యాండ్ హాఫ్ హ్యాండ్స్ కూడా కట్ చేసేసాము ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మామూలుగా మనకి బోట్ నెక్ వచ్చినప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా బోట్ నెక్ పెట్టేస్తాం కదా అలా కాకుండా ఇప్పుడు ఫ్రంట్ నేను నార్మల్ నెక్కే పెట్టేస్తున్నాను అంటే కిందికే పెట్టేస్తున్నాను అనమాట నెక్ అనేది అది ఎలానో ఇప్పుడు మనం చూద్దాము ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా సేమ్ ఆ పీస్ని ఇలా ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్గా లైనింగ్ పీస్ మీద ఇలా ఒక మూల నుంచి క్రాస్గా పరుచుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే డ్రాయింగ్ వేయండి ఫస్ట్ క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ని లైనింగ్ పార్ట్ మీద ఇలా క్రాస్గా పరుచుకోవాలండి క్రాస్ కటింగ్కి మాత్రము స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పరుచుకోవాలి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మనం బ్లౌజ్ ఎలా ఉందో అలాగా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత చంక చంక భాగం ఫస్ట్ ఇలా లోతు తీయాలి కదండి ఫ్రంట్ పార్ట్లకి ఎప్పుడు కూడాను ఇలా మనం చంకకి డ్రాయింగ్ వేసేసుకున్నాము ఫస్ట్ ఇలా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్ నెక్ డౌన్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ వరకు పెడుతున్నాను అండ్ మనకి కుట్టుకునేటప్పటికి సెవెన్ ఇంచెస్ వరకు అవుతుందనమాట నెక్ డౌను సిక్స్ ఇంచెస్ పెట్టాను అనమాట ఇలా ఒక సిక్స్ ఇంచెస్ దగ్గర బాక్స్ లాగా డ్రా చేసుకొని అందులో రౌండ్ షేప్ ఇచ్చేయండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఇలా అనమాట రౌండ్ షేప్ ఇచ్చేయండి అండ్ ఇప్పుడు వచ్చేసి ఉక్సల్ పట్టీలు ఉక్సల పట్టీలు కాజల్ పట్టీలు ఉంటాయి కదా ఆ పట్టీలు వచ్చేసి మనకి మూడున్నర ఇంచ్ దగ్గర మూడున్నర ఇంచు వరకు ఉందన్నమాట పొడవు అండ్ అంటే షేప్ బెల్ట్ కాకుండా షేప్ బెల్ట్ కాకుండా ఉందనమాట అక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాను అండ్ ఇది వచ్చేసి ఆరు ఇంచులు చంక దగ్గర చంక దగ్గర డౌన్ అనమాట షేప్ బెల్ట్ కాకుండా ఆరు ఇంచుల దగ్గర ఒక మార్కు ఫ్రంట్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు ఉంది కింద హాఫ్ ఇంచ్ ఖర్చు కోసము పెట్టుకొని అండ్ ఆ స్టార్టింగ్ బుక్స్లు పట్టి దగ్గర మనం మార్కింగ్ పెట్టాం కదా అక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేయండి ఇక్కడ నేను చూపిస్తున్నా కదా షేప్ లాగా డ్రా చేసేసి కటింగ్ చేసేయండి ఇప్పుడు నేను ఎలా అయితే చూపించానో అలాగా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత సేమ్ మనం డ్రాయింగ్ వేసుకున్న మాదిరిగా కట్ చేసేయండి మీకేమన్నా అర్థం కాకుంటే నన్ను కామెంట్లో అడగండి నేను రిప్లై అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను మీ కామెంట్ నేను చూశానంటే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి ఇలా మనం లైనింగ్ మొత్తం కట్ చేసేసుకోవాలి డ్రాయింగ్ వేసుకున్నట్టుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ షేప్ కోసము స్టార్టింగ్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కు అక్కడ నుంచి ఇంకొక టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కు పెట్టుకొని ఇలా టక్స్ పెట్టుకోండి షేప్ కోసం అనమాట కింద వైపున షేప్ కుడతాం కదా ఆ షేప్ కోసం అనమాట ఇప్పుడు మనం ఈ కట్ చేసుకున్న లైనింగ్ అంతటి కూడా బ్లౌజ్ పీస్ మనకి ఏదైతే బ్లౌజ్ పీస్ ఉందో దాని మీదుగా ఇలా పరుచుకోండి ఇలా పరుచుకొని నీట్గా కట్ చేసేసుకోండి చుట్టూత కూడా కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి లైనింగ్ అనేది ఎప్పుడు కూడా కరెక్ట్గా కట్ చేసుకుంటామో బ్లౌజ్ పీస్ అనేది చుట్టూతా ఒక హాఫ్ హాఫ్ ఇంచి అలా కొంచెం ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకొని మనం లైనింగ్ జాయింట్లు వేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేయాలి లేదంటే కొంచెం తేడా వస్తుందనమాట ఇలా కట్ చేసుకోవడం వల్ల నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది అండ్ ఇది వచ్చేసి మిర్రర్ వర్క్తో ఉంది సో అది జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి అంటే చిన్నగా కట్ చేస్తే తెగదు గట్టిగా కట్ చేస్తే ఎక్కువ కట్ అయిపోతుంది సో అది మనసులో పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేశాను తర్వాత హ్యాండ్స్ కట్ చేస్తున్నాను అండ్ లాస్ట్లో ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఇందాకలో క్రాస్గా ఎలా అయితే పరుచుకొని కట్ చేసామో లైనింగ్ని ఇప్పుడు అదే లైనింగ్ని బ్లౌజ్ పీస్ మీద కూడా ఇలా క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి క్రాస్ కటింగ్ కోసము గుర్తుపెట్టుకోండి ఇది మాత్రము మనం లైనింగ్ క్రాస్గా కట్ చేసుకొని బ్లౌజ్ పీస్ స్ట్రైట్గా తీసుకున్నామంటే బ్లౌజ్ పాడైపోతుంది అనమాట సో ఇది చుట్టూతా కూడా నేను ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ అనేది ఎక్కువ పెట్టి కట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మనకి బ్లౌజ్ కటింగ్ అయితే పూర్తయిపోయింది మనం స్టిచ్చింగ్ వచ్చేసి రేపటి వీడియోలో చూద్దాము అండ్ ఇప్పుడు మనకి మిగిలిన పీసులు ఉన్నాయి కదా లైనింగ్ పీసు బ్లౌజ్ పీసు వీటిని మనము షేప్ పట్టిల కోసము నడుము బెల్ట్ కోసము యూస్ చేస్తాము మెడ పీస్ అయితే మనం వెయ్యమండి మెడ మనం కుట్టి తిరిగేస్తాం మెడ పీస్ అయితే వెయ్యము మెడపీసు మెషిన్ కుట్టు వేసేస్తామన్నమాట కుట్టి మనం మిషన్ కుట్టు వేస్తాము బ్యాక్ హోల్ ఉంది కదా అది మాత్రం కుట్టి తిరిగేస్తాము మిగతా మెడపీస్ అంతా కుట్టి మనం మిషన్ కుట్టి వేసేస్తాము ఇప్పుడు నేను కట్ చేసింది వచ్చి బ్యాక్ నడుం బెల్ట్ కోసము షేప్ పట్టీల కోసము అండ్ ఇది కూడా షేప్ పట్టీల కోసం షేప్ పట్టీలకు మనకి రెండు మూడు పొరలు వేస్తాం కదా క్లాత్ దానికోసం అనమాట ఇవన్నీ కూడా ఈ పీసులన్నీ కూడా ఈ బ్లౌజ్లో పెట్టేసుకోండి సో మనకి ఇది కుట్టేటప్పుడు యూజ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ బాయ్ మనం రేపటి స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాము